మానవాళికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం వన్యప్రాణులు. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో ఇవి నిరంతరం సహాయపడుతున్నాయి. కానీ జనాభా పెరుగుదల, వ్యవసాయ క్షేత్రాల విస్తరణ కారణంగా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతుంది. అనేక రకాల వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ మానవాళికి అత్యంత ముఖ్యమైన పనుల్లో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా జరుపుకుంటారు. వన్యప్రాణుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ వాటి సంరక్షణ కోసం వివిధ ప్రాజెక్టుల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు, పోలవరం ప్రాజెక్టులో చేపల రాకపోకల కోసం ప్రత్యేక ఫిష్ ల్యాడర్ నిర్మించింది. అలాగే మహారాష్ట్రలోని MSRDC ప్రాజెక్టులో వన్యప్రాణుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా క్యాటిల్ ఓవర్ పాస్లు నిర్మించింది. బీహార్లోని గంగాజల్ ఆపూర్తి యోజన పనుల్లో కూడా జూ సఫారీ, నేచర్ సఫారీకి నీరు సరఫరా జరుగుతోంది. జూలోని జంతుజాలాల దాహార్తిని తీర్చడమే కాదు, ఆ జూ పచ్చదనం పెంపొందించేందుకు ఈ నీటి సరఫరా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకాశం జిల్లాలో చేపట్టిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మిషన్లతో నల్లమల అడవుల్లో 2 భూగర్భ సమాంతర సొరంగాలను తవ్వుతోంది MEIL. భారతదేశ సమగ్ర వారసత్వ సంపద అయిన వన్యప్రాణులను రక్షించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా వన్యప్రాణులను సంరక్షించడం తన కర్తవ్యంగా భావిస్తుంది మేఘా ఇంజనీరింగ్.